ఈఎస్ఐ స్కామ్ కేసులో 2 రోజుల కస్టడీ ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది. రిమాండ్లో ఉన్న నిందితుల్ని వారం పాటు కస్టడీ కోరినా ఈ నెల 9-10 మాత్రమే అనుమతి ఇవ్వడంతో విచారణని వేగవంతం చేశారు అధికారులు. కోట్ల రూపాయల గోల్మాల్ వ్యవహారం కావడంతో ఎక్స్పర్ట్ టీమ్స్తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డి అరెస్టుతో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 9కి చేరింది. ఫార్మసిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు, మీడియేటర్ల వ్యవహారంలో కాల్ లిస్ట్ చాటింగ్ కన్వర్సేషన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈఎస్ఐకి చెందిన ఒరిజినల్ ఇండెంట్లు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్వాధీనం చేసుకోవడంతో ఇందులో మధ్యవర్తుల పాత్ర ఉందన్న వాదన వినిపిస్తోంది. డైరెక్టర్ దేవికారాణి అండతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆఫీసర్ల కంటే ఎక్కువగా సొమ్ము చేసుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. రేట్ నాన్ రేట్ పద్ధతిలో దేవికారాణి అందిన కాడికి పర్సంటేజ్ బేస్తో డబ్బు దండుకున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పలుకుబడిని ఉపయోగించుకొని కొన్నవి కొననట్టుగా, అమ్మినవి అమ్మనట్టుగా నకిలీ రిసిప్టులు తయారు చేసినట్లు ఆధారాలను సేకరించారు అధికారులు. తయారు చేసిన ఫేక్ ఇండెంట్లపై ఈఎస్ఐ అధికారుల సంతకాలు ఉన్నట్లు గుర్తించారు. కేవలం మందులే కాకుండా వివిధ డిస్పెన్సరీల్లో వాడే స్టేషనరీ, మెడికల్ ఎక్విప్మెంట్ వ్యవహారంలోనూ బిల్లులు తారుమారు చేస్తూ సొమ్ము చేసుకున్నారని భావిస్తున్నారు. తూతూ మంత్రంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి లక్షల రూపాయల మందులు ఖర్చు చేసినట్లు రసీదులు సృష్టించి లబ్ధి పొందినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. డైరెక్టర్ దేవికారాణి పాత్ర ఉందన్న ఆరోపణల వల్లే భవనాలు, కార్లు, ఆస్తులకు సంబంధించిన లెక్కలను ఏసీబీ వెరిఫై చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 8 మంది నిందితులను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరడంతో కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 9-10 తేదీల్లో ఏసీబీ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితుల తరపు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కేసంతా ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి చుట్టూ తిరుగుతుండటంతో కస్టడీలో ఆమె వాంగ్మూలంపైనే ఆసక్తి ఏర్పడింది. కేసులో ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 100 మందికి పైగా విచారణ చేసినట్లు తెలుస్తోంది.